హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ వనిత. ఇవాళ మనం ఎంతో సింపుల్గా అండ్ ఈజీగా ఉండే లేటెస్ట్ అండ్ ట్రెండీ స్మోకింగ్ హ్యాండ్స్ అనేవి ఎలా చేయాలో చూద్దామండి. నేను ముందుగా ఇలా ఒక వైట్ క్లాత్ తీసుకున్నానండి. ఈ వైట్ క్లాత్ మీద నా హ్యాండ్ డిజైన్, మన చెయ్యి ఎంత ఉంటుందో ఆ చెయ్యి మెజర్మెంట్ మీద ఇంకా 3 సెంటీమీటర్స్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఇలా ఎక్స్ట్రా తీసుకున్న తర్వాత చెయ్యి సెంటర్లో నుంచి ఒక లైన్ డ్రా చేద్దాం. ఈ లైన్కి 3 సెంటీమీటర్స్ అటు సైడ్ ఒక లైన్, 3 సెంటీమీటర్స్ ఇటు సైడ్ ఒక లైన్ డ్రా చేయాలండి. ఇలా 3 లైన్స్ డ్రా చేసిన తర్వాత కింద పైన కొంచెం సీమ్ అలవెన్స్కి వదిలేసి 3 సెంటీమీటర్స్ గ్యాప్లో స్క్వేర్ లాగా డ్రా చేయాలండి. ఇలా మొత్తం అన్ని స్క్వేర్స్ డ్రా చేసేసిన తర్వాత స్లాంటింగ్ లైన్స్ డ్రా చేయాలండి. ఈ బాక్స్లో నేను రైట్ నుంచి లెఫ్ట్కి డ్రా చేస్తే, ఈ బాక్స్లో లెఫ్ట్ నుంచి రైట్కి డ్రా చేయాలండి. ఇలా ఆల్టర్నేట్గా డ్రా చేయాలి. ఇలా స్లాంటింగ్ లైన్స్ని ఆల్టర్నేట్గా డ్రా చేయాలండి. మనకి ఈజీగా అర్థమవుతుందని నేను పేపర్ మీద చూపించానండి. ఇప్పుడు ఇదే డిజైన్ని ఇలా క్లాత్ మీద కూడా వేశానండి. ఇప్పుడు నీడిల్ తీసుకొని మీకు తెలియటం కోసం నేను కాంట్రాస్ట్గా ఉండే ఆరెంజ్ కలర్ తీసుకున్నానండి. ఈ చివర స్టార్ట్ చేసి ఈ చివర వరకు ఇలా మధ్యలో కింద కొదిలేసి ఈ ఎడ్జ్ మాత్రమే స్టిచ్ చేయాలండి. ఊడిపోకుండా నాట్ వేసి థ్రెడ్ కట్ చేసేస్తున్నాను. అలాగే ఈ పక్కనది కూడా స్టిచ్ చేయాలండి. ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు మధ్యలో క్లాత్ వదిలేసి స్టిచ్ చేయాలండి. ఇప్పుడు నాట్ వేస్తున్నాను. మనం వేసుకున్న అన్ని లైన్స్ని ఇలాగే స్టిచ్ చేసేయాలండి. నేను మొత్తం స్టిచ్ చేసేసానండి. మనం స్టిచ్ చేసేసిన తర్వాత బ్యాక్ సైడ్ ఇలాగ వస్తుందండి. ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్కి చూస్తే ఇలా కుచ్చులు కుచ్చులుగా వస్తుందండి. ఎంత బాగుంది కదండి, కుచ్చులు కుచ్చులుగా. ఇది మీకు అర్థం కావటం కోసం నేను కాంట్రాస్ట్ కలర్స్లో చేశానండి. ఇప్పుడు నేను సేమ్ డిజైన్ని నా బ్లౌజ్ హ్యాండ్స్ మీద వేస్తున్నానండి. ఇది డిజైన్ డ్రా చేసి సేమ్ కలర్ థ్రెడ్తో ఇలా నాట్స్ వేస్తున్నానండి. మా ఛానల్ ట్యాగ్ లైన్ వచ్చేసి వాచ్ అండ్ ఎర్న్ అండి. మనం ఇంట్లోనే ఉండి మనీ ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అని ఎర్నింగ్ రిలేటెడ్ టిప్స్ని మేము కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేశామండి. తప్పకుండా విజిట్ చేయండి. మొత్తం అంతా కుట్టేసిన తర్వాత ఇలా వస్తుందండి ముందు వైపుకు తిప్పితే. ఇప్పుడు దీనికి నేను లేస్ యాడ్ చేసి ఈ మధ్యలో లైన్ని మనం హ్యాండ్ సెంటర్కి జాయిన్ చేసుకోవాలండి. ఇక్కడ మన ఫోటోలో చూపిస్తున్నట్లు మనం స్మోకింగ్ చేసిన సెంటర్ని మన ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయినింగ్కి సెంటర్ని తీసుకెళ్ళి జాయిన్ చేయాలి. ఇలా చూసారు కదండి, స్మోకింగ్ హ్యాండ్స్ ఎంతో ట్రెండీగా సింపుల్గా రెడీ అయిపోయాయి. మీకు కానీ నేను చేసిన ఈ స్మోకింగ్ హ్యాండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ స్మార్ట్ వనితని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.